ఇవాళ వచ్చిన తెలంగాణలో జరిగిన శాసనసభ సమావేశాలలో మేమందరం ఆశించినాం ఇది చివరి శాసనసభ సమావేశాలు పేదల కోసం చర్చించి చెయ్యని పనులకు క్షమాపణ చెప్పి చేసే పనులను ఏ విధంగా చంద్రశేఖరరావు అమలు చేస్తాడో చెప్తాడనుకున్నాం కానీ వేదిక అశాంతము కాంగ్రెస్ పార్టీని దూషించడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు అయినా నేనేమనలేదు కానీ చివరికి గద్దరన్న లాంటోడు ప్రజా యుద్ధనౌక చచ్చిపోతే నివాళులర్పించకుండా రెండున్నర గంటల్ని రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసము రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న నిన్ను ఇంకా తెలంగాణ సమాజం క్షమించదు జరిగిన సంఘటనలన్నీ నాకు చాలా తెలుసు గద్దరన్న కాడ నుంచి హాస్పిటల్ నుంచి జరిగిన పరిణామాలు సమాజమంతా గమనించింది నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి ఎందుకు అని అంటే కొన్ని వ్యక్తిగతంగా అధికారులు నాతో మాట్లాడినరు ఆ విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తే సమంజసం కాదు విజ్ఞత కాదు అందుకే గద్దరన్న మరణం వీరుడి మరణం వీరుడి మరణం వివాదాస్పదం కాకూడదు తెలంగాణ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి ఆయన స్ఫూర్తినివ్వాలి ఆయన మొదలుపెట్టిన తుదిదశ తెలంగాణ ఉద్యమం సాకారం అవ్వాలి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ వాణి బాణి నినిపించింది తొంభై ఆరులో గద్దరన్న తెలంగాణ జ జనసభ ద్వారా మొదలుపెట్టిన ఉద్యమం రెండు వేల పద్నాలుగులో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొదలుపెట్టిన తుదిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ద్రోహి దొరల గడిలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి ఈ రోజు ముందుకు సాగుతున్నది గద్దరన్న చివరి కోరిక ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ఆయన సహచరులుగా ఆయన అభిమానులుగా మేము ముందుకు కొనసాగిస్తాము అది మా బాధ్యత నేను ఫీల్ అవుతున్నా గద్దరన్న చివరి రోజుల్లో నాకు ఒక మాట చెప్పిండు లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటైన యుద్ధం వ్యూహాత్మకంగా చేయి లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటే కూడబలుకొని యుద్ధం చేస్తున్నాయి జాగ్రత్తగా అప్రమత్తతతో పోరాటం చెయ్యి ఉద్యమం చెయ్యి నిలబడి కొట్లాడు తెలంగాణ సమాజంలో నీకు గౌరవం ఉంటుందని నాకు చెప్పిండు రెండో మాట కూడా చెప్పిండు గద్దరన్న నువ్వు క్రిమినల్తోని కొట్లాడొచ్చు నువ్వు పొలిటీషియన్తోని కొట్లాడొచ్చు క్రిమినల్ని అయితే క్రిమినల్తోని కొట్లాడడానికి నీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది పొలిటీషియన్ అయితే పొలిటీషియన్తో కొట్లాడడానికి నువ్వు ఒక వ్యూహం పన్నొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్తోని కొట్లాడాలంటే ఇది న్యూ కాంబినేషన్ ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ కాంబినేషన్ అది రావు ఈ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడేటప్పుడు నువ్వు క్రిమినల్ని దృష్టిలో పెట్టుకోవాలి పొలిటీషియన్ని దృష్టిలో పెట్టుకోవాలి క్రిమినల్ పొలిటీషియన్తోని నువ్వు తలపడుతున్నావు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అప్రమత్తంగా ఉండని గద్దరన్న చివరి దశలో నాకు ఈ రెండు అంశాలను నాకు వారు చెప్పింది నేను ఎందుకు ఈ రెండు మూడు రోజులు మాట్లాడలేదు అంటే గద్దరన్న మరణం కోట్ల మంది ప్రజలకు తీరని దుఃఖం దుఃఖం ఉన్న సందర్భంలో ఇట్లాంటి అంశాలు ప్రస్తావించడం ద్వారా అంశాన్ని పక్కదారి పట్టించొద్దు అని నేను సంవయం పాటించిన కానీ చట్టసభలో మీరు మమ్మల్ని తిట్టడానికి దూషించడానికి శాసనసభను దుర్వినియోగం చేసిన అదే గద్దరన్న మీద చర్చ చేసి నాలుగు గంటలు ప్రతి సభ్యుడికి ఉన్న అనుబంధం ప్రస్తావించనుంటే భవిష్యత్ తరాలకు గద్దరన్న ఉద్యమం గద్దరన్న స్ఫూర్తి మనం ఇచ్చి ఉండే వాళ్ళము నీ నీచమైన సంకుచితమైన స్వభావంతో గద్దరన్నను చిన్నగా చేసి చూపించాలనుకున్నావు గూడ అంజన్న చచ్చిపోతే కూడా ఇట్లనే చేసినావు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమరవీరులను నువ్వు అవమానించినవు కానీ ప్రజా కోర్టులో నువ్వు దోషిగా నిలబడ్డావు ప్రజల గుండెల్లో గద్దరన్న వీరుడిగా నిలబడ్డాడు అందుకే నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు ఎల్బి స్టేడియంలో పెట్టిన భూదేవి నగర్లో గద్దరన్న సమాధి వరకు వేలాది మంది తరలి వచ్చి తమ సానుభూతిని ఆ కుటుంబానికి అండగా నిలబడతామని వీరుడికి ఇవ్వాల్సిన గౌరవం వందనాన్ని వీర వందనాన్ని గౌరవ గౌరవంగా ఆ గౌరవం గద్దరన్నకు దక్కింది మేమందరం కూడా దుఃఖంతో అందులో పాల్గొన్నాం ఒకవేళ నేను నిజంగానే రాజకీయం చేయదలుచుకుని ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా అంగిలాగుతో కూడా కేసీఆర్ వాపసు పోకపోతుండే గద్దరన్న నుంచి గద్దరన్న కాళ్ళకు దండం పెట్టుకుంటే కనీసం ఈ దుర్మార్గుల పాపాలు కొన్నైనా కడుక్కోవడానికి అవకాశం ఇద్దాం గదరన్న కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చినప్పుడు మనం వద్దనొద్దు అని ఊరుకోబట్టి కేసీఆర్కు బట్టలు మిగిలినాయి కేటీఆర్కు డ్రాయర్ మిగిలింది నేను ఒకవేళ అక్కడ నిలబడి ఎట్లొస్తావురా అంటే తండ్రి కొడుకులకు గుడ్డలు కూడా ఉండకపోతుండే తెలంగాణ సమాజం అంతా చిర్రెత్తుకొని ఉండే అక్కడ కానీ మేము మనం విఘ్నత ప్రదర్శించాల్సిన సందర్భం గద్దరన్న మరణం ఇంకొక దానికి దారి తీయొద్దు అని మేము మాట్లాడుకున్నాం కుటుంబ సభ్యుల నుంచి మేధావుల వరకు కొంతమంది కొట్లాడిందంతా పాలకులకు వ్యతిరేకంగా పాలకులు ఇచ్చే అధికారిక లాంఛనాలు మనకెందుకని చర్చ జరిగినప్పుడు కూడా సూర్యం ఒక మాట అన్నాడు అన్నా ఎవరన్నా ఉండని ఎట్లనన్నా ఉండని ఏ జెండా ఉండని ఏ మనసు ఉండని గద్దరన్నం చూడడానికి వచ్చినప్పుడు మనము విఘ్నత ప్రదర్శించాలని గద్దరన్న కొడుకు గొప్ప మాట చెప్పాడు అందుకే ఎర్ర జెండా పచ్చ జెండా నీలి జెండా గులాబీ జెండా ఏ జెండోడు వచ్చినా గద్దరన్న కాళ్ళకు దండం పెట్టుకుంటే కనీసం వాడికి జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా వీలైనంత మేరకు అందరినీ గద్దరన్నను సందర్శించుకునే ఏర్పాటు మేం చేసినాం ఎల్బీ స్టేడియం గేట్లు ఎట్లా తెరుచుకున్నాయి ఎట్లా తెరిపించాల్సి వచ్చింది ఎల్బీ స్టేడియంలో కూర్చొని ఎట్లా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో నీ పార్టీ ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని మళ్ళీ నీ అధికారం పిలిచి అడుగు కేసీఆర్ నీ ఇష్టంతో చేయలే నీ తప్పని పరిస్థితుల్లో నువ్వు చేసినావు ఎందుకంటే అది జరగకపోతే నిన్ను అక్కడనే సమాధి చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని భయపడి ఇవాళ కేసీఆర్ నాకు పిండాలు పెడతారంట నన్ను రాళ్లతో కొడతారంట ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి పిండం పెడతాం నేను సమాధి చేస్తాం ఇదే నా శపథం నీ పి నీ పార్టీకి పిండం పెట్టుడు నేను సమాధి చేసుడే నా శపథం కేసీఆర్ రాసి పెట్టుకో గద్దెరన్న లేడని నువ్వు సంతోషపడుతున్నావేమో గద్దె గట్టేటోడేవాడు గలం విప్పటోడేవాడు గొంగడు వేసుకునేటోడేవాడు ఘోష పెట్టేటోడేవాడని నీ ఊడగొట్టే వరకు వేలాది మంది గద్దర్లు తెలంగాణ సమాజంలో పుట్టుకొస్తారు ఒక్కడు పోతే వేల మంది పుట్టుకొస్తారు ఆ వేల మంది నీ గోసి ఊడగొడతారు గద్దరాన్ని ఇచ్చిన స్ఫూర్తి మా అందరికి ఉంది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లికి నీ నుంచే విముక్తి కలిగించే వరకు మా పోరాటం ఉంటుంది ఆ పోరాటం మా జీవిత లక్ష్యం గద్దరన్న లక్ష్యం గద్దరన్న లేకపోవచ్చు కానీ లక్ష్యం మా ముందుంది ఆ లక్ష్యాన్ని చేరే వరకు కార్యదీక్షతతోని మేమందరం పనిచేస్తామని చెప్పి కేసీఆర్ను హెచ్చరిస్తున్నా ఒకవేళ నేను లేవనెత్తిన అంశాలు కానీ తెలంగాణకు నువ్వు చేసిన ద్రోహం కానీ ఏదైనా నువ్వు చర్చించడానికి అమరవీరుల స్థూపం దగ్గర నేను సిద్ధంగా ఉన్నా ఒకవేళ నీకు వయసు మీద పడ్డదానికి పదే పదే నీ కొడుకు చెప్తున్నాడు నీకు రావడానికి ఒకవేళ వయసు సహకరించకపోతే నీ కొడుకుని పంపు అల్లుని పంపు కొడుకు అయితే నా కళ్ళలకు చూడలేడు నువ్వైతే నా పేరు తీయలేవు మీ ఇద్దరికి నా భయం ఉంది కదా మీ అల్లుడు ఉన్నాడు కదా ఆయన కూడా తోడిచ్చి పప్పు ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడదాం